క్యాల్కులేట్ చేసుకోండి వయసు. ఎనివే సమ ఇప్పుడు చలోక్తులు వేసుకుంటూ రామారావు గారు, నాగేశ్వర గారు, శివాజీ గారు వేదిక మీద మీరు చూసుంటారు. ఒకరినొకరు చలోక్తులతో ఉంటుంటారు. ఇది వాస్తవం. పూర్వం మీరు చూసిన అలాగే నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి, చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోక్కు సరదా కోసం తప్ప ఆ కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అతని కుటుంబం ఒకటే. లోపల ఏమి భగవంతుని సాక్షిగా నో డౌట్ భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు జరగవా, అక్క చెల్లెలకు జరగవా, భార్యాభర్తలు జరగవా, ఇవన్నీ భారత భాగవత రామాయణాలే చెప్పే, అయినా అలా లేదు. వీఆర్ వన్, వీఆర్ వన్, వీఆర్ వన్. ఏదేమైనా చిరంజీవి కృష్ణరాజు గారు చాలా గొప్పగా చెప్పారు ఇలా ఉండమని. జరుగుతున్న మాట వాస్తవం అర్థమైపోయింది. మా ఎక్స్పీరియన్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారి చేతుల మీదుగా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను నేను. అంటే ఆ సింబల్లో చిరంజీవి చూసుంటావు, ఒక తల్లికి నలుగురు బిడ్డలు, అది సౌత్ ఇండియా. కూర్చోగలిగా ప్లీజ్. ఒక తల్లికి నలుగురు బిడ్డలు సింబల్ అంటే తమిళనాడు, మన కేరళ, కర్ణాటక, ఆంధ్ర. ఇప్పుడు దాన్ని ఐదు బిడ్డలుగా చేయాలి. తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఐదు బిడ్డలు అంటే చెప్తున్నాను. అటువంటి సింబల్ పెట్టి ఎంత అద్భుతంగా నడిపించారో శివాజీ గారి టైంలో. మనం నటులు ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమిటి మనం తీసుకొని, చిరంజీవి అద్భుతంగా మాట్లాడాడు, ఏ నాకు తెలిసి ఒక ఇది కూడా మాట్లాడలేదు. మాట్లాడిన దానిలో మనసు కష్టమైంది రెండు, ఇది వాస్తవం, ఇది చెప్తున్నాను. మీకు ఎవరికి తెలియదు, సురేఖ నాకు చెల్లెల్లాంటిది, మీకు తెలియదు మా బంధం. ఇంట్లో ఏదో పట్టుకుంటాను, బయటకు వచ్చి నాకు తెలుసు, ఇంటికి పోతే ఇంతే చిరంజీవి. ఊరికే కబుర్లు చెప్పి అన్నీ కాదు. నేను భయపడ్డ కానీ నేను భార్యకు భయపడ్డ విధేయుడై ఉంటాను, కానీ చిరంజీవి ఊరికే మేము కొట్టుకుంటాం అన్నీ. ఇది వరకు నేను వెళ్ళా, అది సరే రెండు దేవుని చూపుకాను. కానీ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.